లోక్సభ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇండియా కూటమి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి విపక్షాలు పెద్ద ఎత్తున అవినీతి సొమ్మును దాచారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ఎన్డీఏ సర్కారు ఏర్పాటును ఆపలేరన్నారు బీజేపీ నేతలు. ఒడిశాలో జూన్ 4 తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడడం ఖాయమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేడీ ప్రభుత్వానికి ఎక్స్పైర్డేట్ అయిపోయిందన్నారు. ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. ఇండియా కూటమి బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనడంలో నిజం లేదన్నారు మోదీ. సర్కార్ బనానే కా మోహ్ ఏతా నహీ జీ, మే ఆప్కో గారంటీ దేతా హూం, एक बार हमें सेवा करने का मौका दीजिए, 5 साल में मैं मेरे उड़ीसा को देश का नंबर 1 बना के दूंगा. छत्तीसगढ़ में भी आज भाजपा सरकार की वापसी के बाद विकास कार्यों ने फिर से तेजी पकड़ी है. ऐसे ही उड़ीसा में डबल इंजन की सरकार बनने के बाद यहां बहुत तेजी से विकास होगा. ఇండియా కూటమి పూర్తిగా అవినీతితో కూరుకుపోయిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కూటమి నేతల దగ్గర 12 లక్షల కోట్ల అవినీతి సొమ్ము ఉందన్నారు. జార్ఖండ్ లో మంత్రి సహాయకుడి ఇంట్లో 30 కోట్లు అక్రమ నగదు దొరకడం అక్కడి ప్రభుత్వ అవినీతికి నిదర్శనమన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా. బెంగాల్లో మమతా బెనర్జీ అవినీతి దందా నడుపుతోందని ఎద్దేవా చేశారు. టీఎంసీ మంత్రుల ఇళ్లలో 50 కోట్ల అవినీతి సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఈ అవినీతి సొమ్మును లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించడానికే దాచిపెట్టారన్నారు అమిత్ షా. వో అప్నీ వోట్ బ్యాంక్ సే డర్తే హై, ఉన్కీ వోట్ బ్యాంక్ కౌన్ సీ హై మాలూమ్ హై నా ఆప్కో, హై యా నహీ హై, ఏక్ ఘుస్పేట్ కర్ కర్ జో ఆయే హై నా, వో ఉన్కీ వోట్ బ్యాంక్ హై, ఇస్సే మమతా దీదీ డర్తీ హై. ఏక్ బార్ దిలీప్ దా కో జితా దో, ఏ గుండో కో ఉల్టా లట్కా కర్ సీధా కర్నే కా కామ్ భారతీయ జనతా పార్టీ కరేగి. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. 10 ఏళ్ల మోదీ పాలనలో ప్రపంచ వ్యాప్తంగా భారత్ గౌరవం పెరిగిందన్నారు. అంతర్జాతీయ వేదికలపై ఇండియా వాయిస్ బలంగా వినిపిస్తోందన్నారు రాజ్నాథ్ సింగ్. హమ్ లోగో కా సంకల్ప హై కి మేరే బెహనో భాయియో, 10 साल के अंदर हम हिंदुस्तान से गरीबी का पूरी तरह से सफाया कर देंगे, इसके प्रति हम लोग पूरी तरह से आश्वस्त हैं. गरीबी समाप्त होगी. बहनों भाइयों, अब तो प्रत्याशी को भी नहीं देखना, यह देखना है कि अब सरकार किसकी बनने वाली है. मोदी जी को भारत का प्रधानमंत्री बनना चाहिए और नए भारत का हम निर्माण करना चाहते हैं. तो मैं इसलिए कहना चाहता हूँ कि देश की जनता का समर्थन एक बार पुनः मोदी जी को प्राप्त होना चाहिए. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోందన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. బీజేపీకి 400కు పైగా ఎంపీ ఓట్లు వస్తాయని చెప్పారు. ఎన్డీఏ కూటమితోనే దేశంలో ప్రగతి సాధ్యమన్నారు జ్యోతిరాదిత్య సింధియా. మధ్యప్రదేశ్ కి సాతో కి సాతో సీట్ మే లహరాయేగా. ఇస్ ఫేజ్ మే సాత్ సీట్ చార్ హమారే హై ఔర్ తీన్ భోపాల్ డివిజన్ కే హై. సాతో కి సాతో సీట్ పర్ భారతీయ జనతా పార్టీ కా పరిచయం. కాంగ్రెస్ గెలిస్తే వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లలో కోత విధిస్తుందంటున్నారు బీజేపీ నేతలు. ఎన్డీఏ సర్కారు ఏర్పడితేనే ప్రజాస్వామ్యం రాజ్యాంగం పదిలంగా ఉంటుందన్నారు కాషాయ నేతలు.